గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఎండల దండయాత్ర. వడదెబ్బతో నెలలో 17 మంది మృతి. మంగళవారం ఒక్కరోజే 6 మృత్యువాత. రోజు 100 మందికి అస్వస్థత. పంటలు కోళ్లు పాడి పరిశ్రమ పైన ప్రభావం. మరో 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వాతావరణ శాఖ హెచ్చరిక. అప్రమత్తత అవసరం. నిపుణులు 3,700 కోట్ల సంస్థలో సగం వాటా 211 కోట్లేనా. 6 నెలల ప్రైవేట్ కంపెనీకి అప్పగింత. పవన్ హాన్స్ వాటా విక్రయం మతలం ఏమిటి? ట్విట్టర్లో కేటీఆర్. జిల్లా ఆసుపత్రిలో మోకాలు మార్పిడి, శస్త్రచికిత్సలు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దు. వైద్యశాఖ మంత్రి హరీష్ రావు. గాలిలో కరోనా వైరస్ కణాలు వ్యాప్తి కారణమవుతున్నాయని ప్రయోగాల్లో గుర్తించిన సిసిఎంబి. నైట్ క్లబ్లో రాహుల్. భాజపా కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం. ఆ మహిళ ఎవరనే విషయమై చర్చలు. పోలీసు ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నమోదు చేస్తేనే దరఖాస్తులకు అవకాశం. కంచె వేసి వంచన. 75 కోట్ల భూమి కబ్జాకు కొందరి పన్నాగం. ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం. సిద్దిపేట జిల్లా క్షీరసాగర్ దగా పర్వంలో మరో కోణం. భారత్లో అవకాశాలని వదులుకోవద్దు. డెన్మార్క్ వ్యాపారవేత్తలతో మోదీ. హరిత సాంకేతికతలు, శుద్ధ ఇంధనం, పోర్టుల రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపు. సంప్రదింపులకు సిద్ధం కావాలని రష్యా ఉక్రెయిన్లకు పిలుపు. ఇప్పుడు సాక్షి. ద్వైపాక్షిక బంధం బలోపేతం. డెన్మార్క్ ప్రధానితో పలు అంశాలపై నరేంద్ర మోదీ చర్చలు. పవన్ హన్స్ మర్మమేమిటో. పవన్ హన్స్ను కేంద్రం ప్రైవేట్కు అప్పగించడంపై మంత్రి కేటీఆర్. అటు రాహుల్, ఇటు నడ్డా. 7.5 ముందే ఎన్నికల వేడి. నేతల పర్యటనలతో రాష్ట్ర రాజకీయాలకు ఊపు. ప్రతి వ్యూహాల్లో పార్టీలు. 6-7 తేదీలో రాహుల్ పర్యటన. 5 బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. 14 అమిత్ షా సభలు. 7 ఓరుగల్లుకు కేటీఆర్. సర్టిఫికెట్ల వెంబడి. గ్రూప్స్ విద్యార్థులకు కొత్త చిక్కులు. కరోనా కాలంలో మూతపడ్డ పలు ప్రైవేట్ స్కూళ్లు. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాటలు. పర్యవేక్షణ అధికారుల కొరతే కారణమా? ముగింపు. వరద ముంపు నుంచి తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు. కాంగ్రెస్ సంఘర్షణ. 6 వరంగల్లో రైతు సంఘర్షణ సభకు రాహుల్. 7 ఓయూ పర్యటన కార్యక్రమంలో పెరిగిన వేడి. రాహుల్ గాంధీ ఓయూకు వచ్చి తీరుతారంటున్న కాంగ్రెస్. గాంధీభవన్లో ఓయూ విద్యార్థి నిందలతో జగ్గారెడ్డి భేటీ. బీజేపీ సంగ్రామం. 5 పాలమూరు ప్రజా సంగ్రామ యాత్రకు నడ్డా. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు బీజేపీ బాసటగా నిలుస్తుందని భరోసా ఇవ్వనున్న నేత. ఎన్నికలకు సిద్ధమయ్యేలా ముఖ్య నేతలకు దిశానిర్దేశం. యాదన్న, నడువన్న మోకాలు తిప్ప ఆపరేషన్లు చేయించుకున్న వారిని పలకరించిన హరీష్. నేపాల్ నైట్ క్లబ్లో రాహుల్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్లో పార్టీ చేసుకున్నట్టుగా ఉన్న వీడియో దుమారం రేపుతుంది. దీన్ని బీజేపీ బయటపెట్టింది. ఓవైపు కాంగ్రెస్ ముక్కలే స్థితిలో ఉంటే ఆయన ఇలా క్లబ్బుల్లో వినోదాల్లో మునిగి తేలుతున్నారంటూ ఎద్దవా చేసింది. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. మంత్రులు ఎంపీలకు స్పెషల్. వారి అండదండలతో కాలేజీల షిఫ్టింగ్లు. సిఫారసు లేఖలు తెచ్చుకున్న పలు కళాశాలలు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడానికి సర్కారు సిద్ధం. ఈ ఏడాది షిఫ్టింగ్లకు అనుమతించొద్దని గతంలో ఆదేశాలు. నిబంధనలు బేఖాతరు చేస్తూ కొన్ని కాలేజీలకు అనుమతులు. ఇంటర్ కాలేజీల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు. 150 దేశాలను వణికించా. కేసీఆర్, కేటీఆర్లకు నేను భయపడను. నాకేమైనా జరిగితే వారే బాధ్యులు. పీకేకు పార్టీ పెట్టమని చెప్పింది కేసీఆరే. కేఏపాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు హౌస్ అరెస్ట్. ఎంఎంటీఎస్లో ఫస్ట్ క్లాస్ ఛార్జీలు 50% తగ్గింపు రేపటి నుంచి అమల్లోకి. టీఎస్ఆర్టీసీకి బీజేపీ డీజిల్. సరిహద్దు డిపోలకు కర్ణాటక నుంచి ఇంధనం. తెలంగాణలో డీజిల్ రూపాయలు 106.76 రూపాయలు. కర్ణాటకలో బీజేపీ సర్కారు పన్నులు తగ్గించడంతో 95.57 మాత్రమే. లీటర్కు 11.19 రూపాయల వ్యత్యాసం. సరిహద్దులోని డిపో మేనేజర్ల పొదుపు చర్యలు. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోండి. పోలీసు అభ్యర్థులపై ఇదే వివక్ష. ఉద్యోగ దరఖాస్తులకు ఫీజుల మోత. ఎస్ఐ పోస్టులకు 1,000 రూపాయలు. 10 రకాల పోస్టులకు వేర్వేరు ఫీజులు. అన్నింటికీ దరఖాస్తు చేయాలంటే 8,800. టీఎస్పీఎస్సీతో పోలిస్తే పలు రేట్లు అధికం. తగ్గించాలని అభ్యర్థుల వేడుకోలు. ఒకసారి దరఖాస్తు చేస్తే అంతే. అభ్యర్థులకు ఎడిట్ సదుపాయం ఉండదు. స్మార్ట్ ఫోన్ల ద్వారా వద్దే వద్దు. కంప్యూటర్ ద్వారానే దరఖాస్తులు. పోలీసులు పోస్టులపై నియామక మండలి స్పష్టం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయో సడలింపు వర్తించదని స్పష్టం. 2 రోజుల్లో గ్రూప్ 1 పోస్టులకు 13,545 దరఖాస్తులు. ఎంసెట్కు 1.48 లక్షల దరఖాస్తులు. నేపాల్ నైట్ క్లబ్లో రాహుల్. సోషల్ మీడియాలో వీడియో వైరల్. విందులో ఆయన పక్కనే చైనా దౌత్యవేత్త. పెళ్లికని వచ్చి వివాదంలో చిక్కుకున్న నేత. దేశం సంక్షేమంలో ఉండగా ప్రధాని మోదీ విదేశాలకు ఎలా వెళ్లారని కాంగ్రెస్ ట్వీట్.
కౌంటర్గా రాహుల్ నైట్ క్లబ్ వీడియో లీకు, బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, అవినీతి సాయిరెడ్డి వాస్తవాలు తెలుసుకో, సాయిబ్ను సంతోషపెట్టినందుకు ఇలా మాట్లాడొద్దు, పెళ్లికి రాహుల్ వెళ్తే తప్పేంటి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాణిక్యం ఠాగూర్ మండిపాటు, చైనా హనీ ట్రాప్లు పెరుగుతున్నాయి, తమ నాయకుడు ఇలా చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ప్రధాని ఐరోపా టూర్ను ఎలా ప్రశ్నిస్తారు, విజయసాయిరెడ్డి ఉక్రెయిన్లో కాల్పులు ఆగాలి, చర్చలు సంప్రదింపులతోనే సమస్యకు పరిష్కారం, పిలుపునిచ్చిన ప్రధాని మోదీ యుద్ధ విరమణకు పుతిన్ను మీరే ఒప్పించాలి, భారత్తో జాయింట్ డిక్లరేషన్లో డెన్మార్క్, భారత్లో పెట్టుబడి పెట్టండి లేకపోతే చాలా మిస్ అవుతారు, ఇండియా డెన్మార్క్ బిజినెస్ ఫోరంలో ప్రధాని, భారతీయులు కర్మభూమి కోసం శ్రమిస్తారు, డెన్మార్క్లోని ప్రవాస భారతీయులతో మోదీ, నేడు ఫ్రాన్స్లో ప్రధాని పర్యటన, సబ్మరైన్ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన ఫ్రాన్స్, వడదెబ్బకు 11 మంది మృతి, రాష్ట్రంలో పిట్టల్లా రాలుతున్న జనం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, సాధారణంగా మించిన గరిష్ట ఉష్ణోగ్రతలు, నల్గొండ జిల్లాలో 43.5 డిగ్రీలు, 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం. ఇప్పుడు వెలుగు, రేపు నడ్డా, ఎల్లుండి రాహుల్ ప్రజా సంగ్రమ యాత్రలో పాల్గొనున్న బీజేపీ చీఫ్, 6-7 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత టూర్, 14న మహేశ్వరానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రంలో పొలిటికల్ హీటు, మొక్కలు నాటడానికి చెట్టు నరుకుతున్నారు, పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ డిఎఫ్ఓ, ఉపాధి స్కీమ్ కింద జేసీబీ ట్రాక్టర్తో పనులు, జయశంకర్ భూపాలపల్లిలో అధికారుల వింత పనులు, ఎల్ఐసి ఐపీఓ ఇయాళ్ళటి నుంచే దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి ఐపీఓ బుధవారం నుంచి సోమవారం వరకు అందుబాటులో ఉంటుంది, ఒక్కో షేర్ ధర 900 నుంచి 949 నిర్ణయించారు, సర్కార్ సాయానికి ఇంటి జాగా 125 గజాలు ఉండాలి, సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు సర్కార్ ఆర్థిక సాయం అందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కనిష్టంగా 125 గజాలు ఉండాలని సర్కార్కు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు, బ్రిడ్జి పక్కన డెడ్ బాడీలు, రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం సమీపంలోని కాలిపోయిన కూలిన స్థితిలో 2 డెడ్ బాడీలు లభ్యమయ్యాయి, దీవిని సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన యశ్వంత్ జ్యోతిగా గుర్తించారు, ఇసుక ఇట్లా తవ్వేస్తే వినాశనమే, భవిష్యత్తులో సంక్షేమం తప్పదని ఐక్యరాజ్య సమితి హెచ్చరిక, నివేదిక విడుదల, ఏటా 5,000 కోట్ల టన్నుల మేర తవ్వకం, 2 దశాబ్దాల్లో 3 రెట్లు పెరిగిన వినియోగం, ఇట్లా అయితే భూముల సారం తగ్గిపోయే ప్రమాదం, తుఫాన్లు ముప్పు, దీవుల తీర ప్రాంతాలు మునిగే అవకాశం, దరఖాస్తులు తీసుకునుడు పక్కకు పడేసుడు, 41.61 లక్షల అప్లికేషన్లు పెండింగ్, పథకాల కోసం హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ, తర్వాత పట్టించుకొని సర్కారు, ఆసరాకు 3 సార్లు దరఖాస్తులు, ఒక్కరికి పెన్షన్ ఇయ్యలే, ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్కు గైడ్ లైన్స్ కూడా రాలే, పోడు సమస్యలపై ఉత్తముచ్చట్లే, గిరిజనుల గోడు తీరలే, రేషన్ కార్డుల కోసం నిరీక్షణ, రాజన్న కోడెల డొక్కలు ఎండుతున్నాయి, పచ్చగడ్డి వేస్తలేరు, దానా పెడతలేరు, ఎండుగడ్డితోటే సరి, అరటి పండ్లు పూలదండలు తిని ఆకలి తీర్చుకుంటున్న మూగజీవాలు, కోడి ముక్కలతో ఏటా 10 కోట్లకు పైనే ఆదాయం వస్తున్నా వాటి సంరక్షణకు పట్టించుకుంటలే, గులాబీ లీడర్ల రుబాబు, ప్రశ్నించిన వాళ్ళపై పోలీసుల ముందే దాడులు, ప్రతిపక్ష నేత నుంచి సామాన్యుల దాకా అందరిపై దౌర్జన్యం, ఇటీవల బండి సంజయ్ పాదయాత్రలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ లీడర్ల దాడి, ఇప్పుడు నమస్తే తెలంగాణ, ఆ చీకటిని చీల్చి వెలుగులోకి, తెలంగాణ కలకల, ఏపీ వెలవెల, నాటికి నేటికి కరెంట్లో ఎంతో తేడా, కోతలు మూతలు బందులు చిందులు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో దుస్థితి, 8 ఏళ్లలో పటిష్ట స్థితికి, 6 నెలల్లోనే అన్నింటికి 24 గంటల సప్లై, ముందు చూపుతో శాశ్వత పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్, 2012 యూనిట్ తలసరి వాడకంతో దేశంలోనే తెలంగాణ నంబర్  1, జాతీయ సగటు వాడకం 1161, మనది సుమారు 850 యూనిట్లు ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటే మన గతి అట్లాగే ఉండేదేమో, 16-17న రవాణా బంద్, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనాస్త్రం, ప్రజలు సహకరించాలి, రాష్ట్ర ఆటో క్యాబ్ లారీ సంఘాల జేఏసీ విజ్ఞప్తి, 8.73 మీటర్లలోనే భూగర్భ జలాలు, రాష్ట్రంలో పెరిగిన నీటి మట్టాలు అత్యల్పంగా, వనపర్తిలో 4.89 మీటర్లకే జలసరి, మోడీ సర్కార్ చేతిలో పవన్హంస్ విక్రయంలో ఎన్నో లొసుగులు, ఉద్యోగులు ప్రశ్నించగానే కంపెనీలకు నష్టాలు, విలువ తగ్గించడానికి కేంద్రం కుతంత్రాలు, డీల్ పూర్తి కోసం నిబంధనలు తిలోదకాలు, 100,000 విలువ చేయని కంపెనీకి దారదత్తం, 54,000 కోట్ల స్కామ్, ప్రైవేటీకరణలో ఇది పెద్ద కుంభకోణం, చిన్న చిన్న బీమా సంస్థల కంటే తక్కువకే ఎల్ఐసి షేర్ల విక్రయం, గ్లోబల్ ఇన్వెస్టర్లకు తలొగ్గిన కేంద్రం, ఐపీఓను నిలిపివేయాలి, పీపుల్ కమిషన్, ఇప్పుడు
విజన్ ఆంధ్ర. దేశంలో రాజకీయ పరిస్థితులు బాగా లేవు. బీజేపీపై మండిపడ్డ బెంగాల్ సీఎం మమత. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 6 గంటల సమయం. ఈద్గాలో ముస్లింల రంజాన్ ప్రార్థనలు. అభినందనలు తెలిపిన మంత్రి ఇంద్రకరణ్. డెన్మార్క్ చేరుకున్న ప్రధాని మోదీ. ధరల పెరుగుదలతో సామాన్యులకు శరాఘాతం. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న సరుకుల ధరలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు. చంపావత్ నుంచి ఉత్తరాఖండ్ సీఎం పోటీ. నేడు విడుదల కారణ ఉప ఎన్నికల నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా వేడుకగా రంజాన్. 2 ఏళ్ల తర్వాత సజావుగా ప్రార్థనలు. తెలంగాణలో పెరిగిన ఎండల తీవ్రత. బేగంపేటలో కారు దగ్ధం. వడదెబ్బకు ఇప్పటి వరకు 8 మంది మృతి. టీఆర్ఎస్ కుతంత్రాలను ఎండగడతాం. హన్మకొండ వేదికగా కాంగ్రెస్ సమరం పూరిస్తుంది. కాంగ్రెస్ లో విభేదాలు తాత్కాలికమే అన్న శ్రీధర్ బాబు. రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్. ఏం చేయబోతున్నామో ప్రకటించనున్న రాహుల్. కేసీఆర్ తీరు వల్ల రైతులకు తీవ్ర నష్టాలు. ఇప్పటికీ 20% పంట కొనుగోళ్లు చేపట్టలేదు. మీడియా సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి.